టాలీవుడ్ లో మరో వివాదం మొదలైంది. సెప్టెంబర్ 10న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా థియేటర్ లో విడుదల కానుంది. అదే రోజు ఓటీటీలో నాని హీరోగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టక్ జగదీష్ విడుదల కానుంది. ఓటీటీలో సినిమాల విడుదలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతు ఇవ్వకుండా ఓటీటీలను ఆశ్రయించడంపై మండిపడుతున్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబిటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ సమావేశం కానున్నారు. టాలీవుడ్ లో మరో వివాదం మొదలైంది. సెప్టెంబర్ 10న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా థియేటర్లో విడుదల కానుంది. అదే రోజు ఓటీటీలో నాని హీరోగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టక్ జగదీష్ విడుదల కానుంది. ఓటీటీలో సినిమాల విడుదలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతు ఇవ్వకుండా ఓటీటీలను ఆశ్రయించడంపై మండిపడుతున్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్లు అసోసియేషన్ సమావేశం కానున్నారు. టాలీవుడ్ లో మరో వివాదం మొదలైంది. సెప్టెంబర్ 10న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా థియేటర్లో విడుదల కానుంది. అదే రోజు ఓటీటీలో నాని హీరోగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టక్ జగదీష్ విడుదల కానుంది. ఓటీటీలో సినిమాల విడుదలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతు ఇవ్వకుండా ఓటీటీలను ఆశ్రయించడంపై మండిపడుతున్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ సమావేశం కానున్నారు. బయటికి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫోన్ లైన్ లో అందిస్తారు. లక్ష్మీనారాయణ, మహేశ్వరి, ఓటీటీలో సినిమాలు విడుదల కావటం పట్ల ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా అంటే థియేటర్, థియేటర్ అంటే సినిమా అనే సినిమా థియేటర్ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. కేవలం స్వల్ప లాభం కోసం ఆశించి ఈ థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీలో విడుదల చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇటీవల నారప్ప విడుదల సమయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నిర్మాతలకు ఒక వినతి చేశారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు లోకి ప్రేక్షకులు వస్తున్నారు, కొద్ది ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సమయంలో మీరు ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయొద్దంటూ గతంలో విన్నవించారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ అంశం ఎందుకు తెరపై వచ్చింది అంటే టక్ జగదీష్, నాని సినిమా టక్ జగదీష్ ను 10వ తారీఖు విడుదల చేస్తున్నారు ఓటీటీలో. అదే టైంలో శేఖర్ కమ్ముల సినిమా లవ్ స్టోరీ కూడా 10వ తారీఖు విడుదల సిద్ధమైంది. అంటే రెండు ఒకే రోజు విడుదల కావడం పట్ల ఆడియన్స్ కొద్దిగా స్ప్రెడ్ అవుతారు, థియేటర్కి వచ్చే జనాలు తగ్గుతారు, థియేటర్ ఆదరణ కొద్దిగా తగ్గుతుందేమో అనే ఆందోళనలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు మహేశ్వరి. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ఈ ఎగ్జిబిటర్స్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ కి కాల్ చేశారు. అయితే ఆ ఎమర్జెన్సీ కమిటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. టాలీవుడ్ లో మరో వివాదం మొదలైంది. సెప్టెంబర్ 10న శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా థియేటర్లో విడుదల కానుంది. అదే రోజు ఓటీటీలో నాని హీరోగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టక్ జగదీష్ విడుదల కానుంది. ఓటీటీలో సినిమాల విడుదలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతు ఇవ్వకుండా ఓటీటీలను ఆశ్రయించడంపై మండిపడుతున్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ సమావేశం కానున్నారు. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ మూవీని ఆ చిత్ర నిర్మాతలు దాదాపు 3 మాసాలు వేచి ఉండి సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. సరిగ్గా అదే రోజున నాని టక్ జగదీష్ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లంటే ప్రాణమని, థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడంతోనే మజా ఉంటుందని మొదటి వరకు చెప్పిన నాని ఇప్పుడు టక్కున యూటర్న్ తీసుకుని తన సినిమాను ఓటీటీలో ప్రసారం చేయించడానికి అంగీకరించడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పైగా థియేట్రికల్ రిలీజ్ కోసం లవ్ స్టోరీని ఇన్ని నెలల పాటు హోల్డ్ చేసి ఇప్పుడు రిస్క్ తీసుకుని విడుదల చేస్తుంటే అదే రోజున నాని తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం ఎంతవరకు భావ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఒక సినిమాను మరో సినిమా ఇలా కీల్ చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. టెక్ జగదీష్ సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతలదే అని నాని చెప్పినా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కన్విన్స్ కావడం లేదు. దాంతో నానితో ఇప్పుడు సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాని టక్ జగదీష్ మూవీ సెప్టెంబర్ 10 ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మాత్రం సెట్స్ పై ఉన్న నాని సినిమాల విడుదల విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాన్ కోఆపరేషన్ వైఖరిని అవలంబించే అవకాశం ఉంది.